అంటున్నారు. ఒకసారి మెడ్చల్ జిల్లా ఉత్తరాంధ్ర టీం అధ్యక్షుడు గణేష్, ఇక్కడ గణేష్ ఉన్నాడు. ఒకసారి ఎలా జరుగుతుంది ఏంటి అని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సిటీ సరౌండింగ్ కాకుండా అనేక జిల్లాల నుంచి తరలి వస్తూ ఉన్నారు. అందరు కూడా ఓం నమ శివాయ హరహర మహాదేవ అంటూ ఆ యొక్క పరమశివుడు ఇక్కడ వారి యొక్క అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. మా దేశ గ్రామానికి గర్వంగా చెప్తున్నాం. ఇక్కడ భక్తులతో మేము మాట్లాడడానికి ఎక్కువ ఏపీ వాళ్ళకే స్పెషల్ దర్శనాలు ఉంటున్నాయి, కానీ భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని మాట్లాడుతున్నారు. పాసులు ఏ పాసులు కొండపైకి వెహికల్స్ వస్తున్నాయి, బట్ టీవీఎస్ మాత్రం వెహికల్స్ ఆపేస్తున్నారు. గమనించాలి, క్యూ అంటేనే ప్రశ్న. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నట్టునే తీర్మాన్ వలన అని అనుకుంటాం కాబట్టి, ఇక్కడ పోలీసు వాళ్ళైనా అధికారులైనా కూడా క్యూ అనగానే మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా, ప్రభుత్వం ప్రశ్నిస్తారా భయంతో వారు ఎప్పటికో మమ్మల్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విషయం మీరు నాకు క్యూ చేశారు కింద క్యూలో స్టేషన్ రాగానే ఆపేసారు. మేము ఈ విషయాన్ని ముందే గమనించి మంత్రి గారు అడిగాం, సార్ మీరు ఏ రకంగా అయితే ఇలా బ్రహ్మోత్సవ బ్రహ్మంగా నిర్వహించాలనుకుంటా ఉన్నారో, మరి రేపు పొద్దున మా మీడియా వాళ్ళ పరిస్థితి ఏందని అడిగినాం. అడిగితే ఎటువంటి సమస్య లేదు, మీడియా అయినా ప్రజాప్రతినిధి అయినా ఎవరైనా కూడా వారికి ఉన్నటువంటి ఐడి కార్డు చూపిస్తే చాలు మీకు వాటి మీద పంపిస్తామని చెప్పి మాటించారు. కానీ ఆయన చెప్పిన మాటకి ఇక్కడ జరుగుతున్న మాటకి అసలు మొత్తమే లేదు. కాబట్టి అలా భక్తులు సజావుగా దర్శనమిస్తున్నప్పటికీ కూడా ఈ పోలీసు వాళ్ళు లేకపోతే వివిధ రకాల అధికారులు మాత్రము వాళ్ళ స్థాయిని పెంచుకునేందుకు కొత్త రాజకీయాలు తయారు చేసిన నేపథ్యం మేము అనుకుంటా ఉన్నాం. దీన్ని మేము క్యూరిస్ తరఫున పూర్తిగా ఖండిస్తా ఉన్నాం విషయాన్ని. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినా చూస్తారా, కానీ ఎలా చూస్తున్నారు చిన్నప్పటి నుంచి ఎలా ఉంది టెంపుల్ దేవాలయం అంటే ఆధ్యాత్మిక భావన అయితే పెరిగింది అన్నారు. అయితే భక్తుల పరంగా తీసుకుంటే ఆ రోజు కొంతమంది వస్తున్నారు, లక్షల మంది వస్తూ ఉన్నారు. అభివృద్ధి పరంగా కూడా అప్పటికప్పుడు చాలా పెరిగింది. కాకపోతే అంటే ఆలయం అనేది భక్తి సత్యంతో ఉండాలి, కానీ దీంట్లో రాజకీయం సంతరించుకున్నది అయితే మేము అంటాం. ఎట్లా ఉన్నాయి సదుపాయాలు? మంచిగా ఉన్నాయా ప్రశాంతంగా? మీరు ఎంతసేపు అవుతుంది అందరూ అప్పుడే? ఎట్లున్నాము? ఎట్లా అనిపిస్తుంది శివాలయం?